హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం మొక్కజొన్న గింజలతో దోస ఎలా వేసుకోవాలో చూపించబోతున్నా. మొన్న వినాయక చవితికి పాలవెల్లి చుట్టూరు మొక్కజొన్న పొత్తులు కట్టుకున్నాం కదా, సో వాటితోనే చూపిస్తా. అవి 3 డేస్ తర్వాతకి ముదిరినట్టు అయిపోతాయి కదండి, సో అవి వేటికి యూజ్ అవ్వవు, మనం తినడానికి కూడా అవి పనికిరావు కదండి. అలా ముదిరిన గింజలతో నేను ఇలా దోస వేసి మీకు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తా చూడండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే అప్డేట్స్ మీకు వస్తుంటాయి. ఇవి ఉడకబెట్టుకునే స్వీట్ కార్న్ కాదండి, కాల్చుకుని తినే మొక్కజొన్న పొత్తులు. ఇవి బాగా ముదిరినట్టు అయిపోయాయి కదా. నేనైతే 2 మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను. ఇలా వలిచి పెట్టుకోవాలన్నిటినీ. లేతగా ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. ఇవి బాగా ముదిరిపోయాయి కాబట్టి నేను వాటర్ వేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. రైస్ని అయితే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. జొన్న గింజలు ముదిరాయి కాబట్టి ఒక నైట్ అంతా కంపల్సరీ నానబెట్టుకోవాలి. రైస్ అయితే 1 అవర్ ముందు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని 5 పచ్చిమిరపకాయలు నైట్ అంతా నానబెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేసుకుంటున్నా. అలానే 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకుంటున్నా. రైస్ వల్ల క్రిస్పీగా వస్తాయి దోసలు. తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ వేసుకోవాలి. ఇందులో 1 ఇంచ్ అల్లం ముక్కైనా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పేస్ట్లా మెత్తగా చేసుకోవాలి, బరకగా అసలు ఉండకూడదు. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఇలా చూపించిన విధంగా దోస వేసుకోవడానికి వీలుగా ఉండాలి. దోస వేసుకుని అట్ల పెనం తీసుకుని దానిపైన ఆయిల్ వేసుకుని బంగాళదుంప ముక్కతో పెనం మొత్తం ఆయిల్తో అప్లై చేసుకుంటున్నా. ఇలా బంగాళదుంపతో ఆయిల్ని పెనానికి అప్లై చేసుకుంటే దోసలు నీట్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మొక్కజొన్న పిండిని దోస పెనం పైన దోసలా వేసుకుని పలుచగా వేసుకోవాలి. ఈ దోసలు పలుచగా క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయండి. ఈ దోసలు మెత్తగా ఉన్నా అంత టేస్టీగా ఉండవు. ఇప్పుడు దోస పైన ఆయిల్ వేసుకుంటున్నా. దోస ఇలా పలుచగా వేసుకుంటే బాగా వేగి క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా పలుచగా ఉన్న దోస చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోస ఒక వైపు అంతా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత 2వ సైడ్ తిప్పుకోవాలి. చూడండి, ఒక సైడ్ అంతా వేగిపోయింది. జాగ్రత్తగా తీసుకుని 2వ వైపు తిప్పుకుంటున్నా. ఇలా 2వ సైడ్ కూడా బాగా వేగితే టేస్టీగా ఉంటుంది. 2 వైపులా దోస వేగిన తర్వాత తీసేసుకుంటున్నా. ఇలా ముందు చూపించిన విధంగా 2వ దోస కూడా సేమ్ అదే విధంగా వేసుకుంటున్నా. ఇంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మొక్కజొన్న దోస రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మొక్కజొన్నలు ఇలా ముదిరిపోతే ఇలా ట్రై చేసి చూడండి. అలానే లేతగా ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంకా నానబెట్టుకోకర్లేదు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇంత సింపుల్గా ఈజీగా ఉండే మొక్కజొన్న దోస మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీట్ అవుతాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.